శాంతి. భగవంతుడు చెప్పిన సత్యగీత జ్ఞానమురళిని ఇప్పుడు మనం విందాం. ఇవాల్టి తారీఖు 30 అక్టోబర్ 2021. మురళి హెడ్డింగ్: మధురమైన పిల్లలారా, ఆత్మలందరూ అనంతమైన తండ్రి వద్ద చదువుకోరు, కానీ తప్పకుండా వారి జతలో తిరిగి వెళ్తారని మీకు తెలుసు. చదువుకోరు కానీ బాబాతోనే వెళ్తారు, ఇంకా ఎవరూ కూడా తీసుకుని వెళ్ళలేరు. ప్రశ్న: చక్రవర్తి రాజులుగా అయ్యే పిల్లలు ఏ విషయానికి చాలా చాలా గౌరవం ఇస్తారు? జవాబు: వారికి చదువుపై చాలా గౌరవం ఉంటుంది. చదువుపై గౌరవం ఉంటుంది, వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా చదువుకుంటూ ఉంటారు. జత జతలో చదువుతో పాటు బంధుమిత్రులతో సంబంధాన్ని నిభాయిస్తూ స్మృతిలో ఉండే అభ్యాసం చేస్తారు. సో చదువు చదువుకుంటారు, బంధుమిత్రులతో సంబంధం కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు. తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు శాంతిధామము సుఖధామాలకు వెళ్ళిపోతారని అందరికీ సందేశముని ఇస్తారు. ఈ శ్రీమతమును పూర్తిగా అనుసరించే పిల్లలే చక్రవర్తులుగా అవుతారు. స్మృతి చేయాలి, చదువు చదువుకోవాలి, అందరికీ మార్గాన్ని కూడా తెలియచేయాలి. అచ్చా మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ప్రియాతి ప్రియమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, డ్రామాలోని వినాశన రహస్యాన్ని తెలుసుకుని శ్రీమతమును పూర్తిగా అనుసరించాలి. స్మృతి బలంతో విశ్వ చక్రవర్తి పదవిని తీసుకునే పురుషార్థం చేయాలి. తమ వెలిగింపబడిన జ్యోతితో సర్వుల జ్యోతిని వెలిగించి సత్యమైన దీపావళిని ఆచరించాలి. దీపావళికి స్థూల క్యాండిల్స్ పెట్టుకుంటారు, కానీ మనం ఆత్మ జ్యోతిని వెలిగించుకుని అందరి జ్యోతుల్ని వెలిగించాలి. 2, నిందాస్తుతి మొదలైన వాటన్నిటినీ సహనం చేస్తూ తండ్రి సమానం ప్రేమ సాగర్గా అవ్వాలి. మీ నడవడికలు చాలా రాయల్గా ఉంచుకోవాలి, చాలా తక్కువగా మాట్లాడాలి. రాయల్టీ ఉండాలి, ప్రేమ సాగర్లుగా అవ్వాలి, నడవడిక చాలా తక్కువగా మనం మాట్లాడాలి. వరదానం: ఈశ్వరీయ కులము యొక్క స్మృతి ద్వారా మాయను ఎదిరించే సదా సమర్థ భవ. ఈశ్వరీయ కులము యొక్క స్మృతి ద్వారా మాయను ఎదిరించే సదా సమర్థ భవ. వివరణ: ఏ కార్యంలో అయినా సఫలత ప్రాప్తి చేసుకోవాలనుకుంటే ముందు స్మృతి ద్వారా సమర్థ స్వరూపులుగా అవ్వండి. సఫలత కన్నా ముందు ఏముండాలంట? స్మృతి ద్వారా సమర్థ స్వరూపులు. సమర్థత వచ్చిందంటే మాయను ఎదిరించడం సహజమైపోతుంది. ఎలాంటి స్మృతి ఉంటే అలాంటి స్వరూపం తయారవుతుంది. అందువలన ఎంతవరకు ఈశ్వరీయ జన్మ ఉందో అంతవరకు సదా ప్రతి సెకండు, ప్రతి కల్పము, ప్రతి కార్యము చేస్తూ ఈశ్వరీయ సేవలో ఉన్నాను అనే శక్తిశాలి స్మృతి ఉండాలి. భలే మనం ఏ సేవ చేస్తున్నా సరే ఇది ఈశ్వరీయ సేవ. ఆ స్మృతి వల్ల ఏమవుతుంది? ఆ కార్యంలో సమర్థత వస్తుంది. సమర్థత వచ్చినప్పుడు సఫలత వస్తుంది. ఇది మన ఈశ్వరీయ కులము. ఈ స్మృతి అనే సీటు అన్ని బలహీనతలను సమాప్తం చేస్తుంది. స్లోగన్: సత్యత సమయం ప్రమాణంగా స్వయమే సిద్ధమవుతుంది, దానిని రుజువు చేసే అవసరం లేదు. సత్యత సమయ ప్రమాణంగా స్వయమే సిద్ధ అవుతుంది, దాన్ని రుజువు చేసే అవసరం లేదు. ఎంత రుజువు చేయాలని ప్రయత్నం చేసే కొద్దీ అది అంత దూరం అయిపోతూ ఉంటుంది. సత్యతను ఎప్పుడూ కూడా మనం రుజువు చేయాల్సిన అవసరం రాదు. ఇది ఇవాళ భగవంతుడు చెప్పిన సత్యగీత జ్ఞానమురళి. ఓం శాంతి.